Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూనియర్ చింతకాయలకు సిఐడి పిలుపు, ఏం జరగబోతోంది? హైదరాబాదులోని టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్లోని విజయ్ ఇంటికి ఏపీ సిఐడి అధికారులు వచ్చారు. అయితే ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో అతని సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 6న విజయ్ తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 41 సిఆర్పిసి క్రింద విజయ్కి నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారానికి సంబంధించి తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. కాగా ఓ మార్ఫింగ్ వీడియోతో తన గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ ఏపీసీఐడికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని పరిగణలోనికి తీసుకున్న సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాదు పలువురు టీడీపీ నేతలను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ నేత చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 15 సెప్టెంబర్ విచారణ జరిపిన న్యాయస్థానం గోరంట్ల కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలంటూ సిఐడిని ఆదేశించింది.